దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని దళిత బంధు సాధన సమితి, జయశంకర్ జిల్లా అధ్యక్షుడు సంపత్, ములుగు జిల్లా అధ్యక్షుడు కోగిల మహేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం గేటు ముందు దళిత బంధు బాధితులతో కలిసి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా వీరి దీక్షకు ములుగు జిల్లా అధ్యక్షుడు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ దగ్గర 2వ విడత దళిత బంధు ద్వారా కలెక్టర్ గారి చేత పారదర్శకంగా ఎన్నికైనటువంటి దళిత బంధు లబ్ధిదారులు 1100 మంది ఈరోజు ఒకరోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాని గురించి ములుగు జిల్లా దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడిగా ఇక్కడికి మద్దతు తెలపడానికి మా జిల్లా కమిటీ అంతా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం ఒక కొత్త ఒరవడితో దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో 10 లక్షల స్కీమ్ను దళితుల కోసం 1100 నియోజకవర్గానికి 1100 మందిని పారదర్శకంగా ఎంపిక చేసింది. ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆ పథకాన్ని తాత్కాలికంగా మేము బ్రేక్ చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ తదుపరి ఎవరైతే దళిత బంధు లబ్ధిదారులు వాళ్ళందరి అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పి ఈరోజు వరకు కూడా ఆ దళిత బంధు మీద ఎలాంటి ప్రస్తావన లేకుండా నిమ్మకు నీరెత్తనట్లుంటున్న ఈ ప్రభుత్వానికి మా ఆకాంక్షను తెలియజేయాలనే ఉద్దేశంతో ఇలాంటి దీక్షా కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో మేము చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పెద్దలు స్పందించి ఈ జరిగేటువంటి అసెంబ్లీ, రేపటి నుంచి జరిగే అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకం ద్వారా ఎన్నికైన లబ్ధిదారులందరికీ వెంటనే నిధులను మంజూరు చేసి వాళ్ళ అకౌంట్లో వేయాలని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం పారదర్శకంగా ఎంపిక చేసిన దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేస్తూ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇస్తానది, తర్వాత దళిత ముఖ్యమంత్రి చేస్తానది, దళిత బంధు నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది. కాబట్టి ఈ రోజున ఈ ప్రభుత్వం ఆ రోజు దళిత బంధు నిధు ఎంపికదారుని ఎంపిక చేసిన వారికి దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేస్తూ మరి అంబేద్కర్ అభయాస్తం పేరిట ఉన్నటువంటి మిగతా దళిత కుటుంబాలకి వారు ఆర్థిక పరంగా ఆదుకున్నట్టయితే మా యొక్క దళిత సమాజం పూర్తి స్థాయిలో మీకు మద్దతుగా అన్ని రంగాలకు సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం.